సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నేను మీ లోకేష్ సార్ని, హర్షిత్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ని. మన స్టూడెంట్స్ అందరికీ తెలుసు. అయితే ఈరోజు మీకు ఈ వీడియో పంపించడానికి కారణం ఏంటంటే, గ్రూప్ టూకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మాట్లాడటానికి చేశాను. అయితే కానిస్టేబుల్కి సంబంధించి నెక్స్ట్ సండే మీకు టైం టేబుల్ పంపించడం జరుగుతుంది. ఆల్రెడీ గ్రూప్ టూ టైం టేబుల్స్ మనకి మీకు ఎగ్జామ్ టైం టేబుల్ పంపించాము. అలానే మనకి 2020 తర్వాత ఇంతవరకు మనకి ఒక్క నోటిఫికేషన్ కూడా గ్రూప్ టూ ఎగ్జామ్స్ జరిగింది లేదు. ప్రిలిమ్స్ క్వాలిఫయరు లేకపోతే టైం పట్టింది మనకి, నేరుగా 1.5 ఇయర్ మనకి టైం కిల్లైంది. అంటే 2021 తర్వాత మనకి ఇంతవరకు కూడా ఒక్క నోటిఫికేషన్, అంటే నియర్గా 5 ఇయర్స్, దీంట్లో పేషెన్సీగా కొంతమంది ఉన్నారు, కొంతమంది వెళ్ళిపోయారు, అవునా? సో అటు మీరు కొంత సఫర్ అయ్యారు, కొంతవరకు మేము సఫర్ అయ్యాం. అయితే ఇప్పుడు నేను మాట్లాడటానికి రావడానికి కారణం ఏంటంటే, 2020 తర్వాత ఎవరైతే మన ఇన్స్టిట్యూట్కి వచ్చారో 20 తర్వాత, అప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ లేదు, అవునా? అయితే 2020 నుంచి ఎవరైతే స్టూడెంట్స్ మన దగ్గర జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఈ 2 నెలల పాటు మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఎకనామిక్ సంబంధించి బడ్జెట్ సర్వే క్లాసెస్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రేపు నుంచి క్లాసెస్ రన్ అవుతున్నాయి. ఎగ్జామ్స్కి మాత్రం ఈ 2 మంత్స్కి జస్ట్ 1500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం. దగ్గర దగ్గర 30 ఎగ్జామ్స్ టైం టేబుల్ వేసాం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక రేపు మా మార్నింగ్ సెషన్లో ఆల్రెడీ సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్కి ఇద్దరు ఫ్యాకల్టీస్ని మనం రిక్రూట్ చేసుకున్నాం. ఆల్రెడీ రేపటి నుంచి టైం టేబుల్ పడుతుంది. అలానే ఎకనామిక్ సంబంధించింది కూడా మీకు సర్వే బడ్జెట్ క్లాసెస్ కూడా నెక్స్ట్ వీక్ స్టార్ట్ అవుతుంది. ఎవరైనా మీకు ఆల్రెడీ మీరు ఊర్లో ఉండి ప్రిపరేషన్ చేస్తూ ఉంటే కనుక ఇక్కడికి వచ్చి మీ ప్రిపరేషన్ మీరు చేసుకుంటూ ఎగ్జామ్స్ వరకు నీట్గా అటెండ్ అవ్వండి. అలానే ఈ సబ్జెక్ట్ మాత్రం, సైన్స్ అండ్ టెక్నాలజీ మాత్రం ఖచ్చితంగా వినటానికి ట్రై చేయండి. ఇక్కడ మీ దగ్గర మేము మనీ ఏం తీసుకోవట్లేదు కాబట్టి మీకు అవకాశం ఉంటే వచ్చి అటెండ్ అవ్వండి ఖచ్చితంగా. ఇంకా ఏమైనా ఉంటే కనుక మనకి కింద ఇవాళ ఒక 1/2 అవర్ మీకు గ్రూప్ 2 బ్యాచ్లో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఒక 1/2 అవర్ మీకు ఈ వీడియో చూసిన తర్వాత 9 గంటల వరకు చాట్ బాక్స్ ఓపెన్ చేసి ఉంచుతాం. ఈ చాట్ బాక్స్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఇంకా ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక చాట్ బాక్స్లో తెలియచేయండి ఇవాళ వరకు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.